మిత్రులందరికీ నమస్కారం విశ్వ కథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ స్వాగతం మిత్రులారా ఈరోజు ఒక షార్ట్ స్టోరీ విందాము కథకులు సుజాత వేల్పురి కథ పేరు కొడుకు ఈ కథ జూన్ పదమూడో తేదీన సాక్షి ఫండేలో ప్రచురితమైంది ఇక కథలోకి వెళ్దామా వంకాయలు ఇందాకే వచ్చేయండి మేడం గారు ఒక అర కేజీ తుయ్యమంటారా పచ్చిమిరపకాయలు సంచిలో పోస్తూ అడిగాడు జోగిబాబు నాతో పాటు మరో నలుగురికి కూరలు తూస్తున్నాడు పైగా అందరితోనూ ఎవరి కబుర్లు వాళ్ళకి చెప్తూ ఇవాళొద్దు అన్నాను అల్లం ఏరుతూ యాండే ఇది జోగిబాబు కొట్టు ఇక్కడ మీకు ఏది ఎంచే అవసరం రాదండే పెంకులు ఎగిరిపోయేలా నవ్వుతాడు ఇదిగో మేడం గారండో వంకాయలు ఎప్పుడు కనబడ్డా కొనే తెలుసా నిన్న అల్లం పచ్చిమిర్చి పెట్టి ఉండారనుకోండి ఇవాళ వేసి ఉండండి చెప్తాను సారు గారు పిల్లలు ఎగబడి తినకపోతే నన్ను అడగండి నన్ను అడగకుండానే లేతగా పొడుగ్గా మెరుస్తున్న వంకాయలను సంచిలో పోశాడు జోగిబాబు కొట్టుకెళితే మన ఇష్టాలుండవు అన్నీ తను చెప్పినట్టే తీసేసుకోవాలి క్యాబేజీ చూశారా తెల్లగా చందమామలాగా ఎలా ఉందో పెసరపప్పు కొబ్బరి వేసి చేశారనుకోండి అసలు కూరంత ఒక్క వాయలు అయిపోద్ది ఆనక మీ ఇష్టం మామిడి వచ్చింది తీసేసుకోండి చూడండి ఎంత గట్టిగా ఉందో పప్పులో వేశారనుకోండి ఇంకో కూర సెయ్యక్కర్లేదు మరి లేదంటే కాసిని ముక్కల కింద తరిగి మెంతికాయ పడేయండి ఎందుకు ఊరదో చూద్దాం యాండే మిరపకాయలు వచ్చాయి పొద్దున్నే గుంటూరు నుంచి తెప్పించా అదిగో ఇందాకే ఎర్రకోంగూర కట్టలు వచ్చినాయి రెండూ కలిసి పచ్చడి చేస్తే ఉంటుంది కాస్త తెల్లన్నం ఉంటే చాలాసలికి జోగిబాబు మాటలకే సగం కూరలు చెల్లిపోతాయి బాగా పెద్ద కొట్టేమో కన్నుల పండుగగా కనబడుతుంది కొట్టు వెనుక ఒక పాక లాంటిది వేశాడు మధ్యాహ్నం భోజనాలకి కూరల బస్తాలు తిరగబోసి చచ్చులు పుచ్చులు తీసేసి బుట్టల్లో సర్దటానికి ఐదేళ్ల పిల్ల నిద్రపోవటానికి ఏర్పాట్లన్నీ అక్కడే తండ్రి ఇచ్చిన డాబా మీద మరో అంతస్తు షోక్గా పై అంతస్తుకి నల్లటి అద్దాల కిటికీలు అవి పెట్టించేసి జోగిబాబు బిల్డింగ్ అని పేరు పెట్టాడు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండిపోవడంతో అందరూ తెలిసినోళ్లే అందరూ చుట్టాలే వంద కబుర్లు చెప్పేసి రెండు సంచిల కూరలు సర్దేస్తాడు ఇదిగో ఆ కాయ బాలేదు అని ఎవరైనా అంటే యాండే ఇది జోగిబాబు షాప్ అండే పుచ్చులకెంత దవిర్ణం ఈ షాపులు అడుగెట్టడానికి అనేస్తాడు తప్ప ఆ పుచ్చుకాయ తీయడు ధనలక్ష్మి మొగుడుతో పాటు అంత పని చేస్తుంది మెడలో రెండు పేటల బరువైన పుస్తెల తాడేసుకుని పాదాలకు మాత్రం నాజూకు వెండి పట్టీలు పెట్టుకుని లేని ఏ మధ్యాహ్నం పూటో గోళ్ళకి రంగేసుకుంటూ రిమూవర్లో దూది ముంచి మరకలు లేకుండా తుడుస్తూ కనబడుతుంది ఇల్లైనా కొట్టు వెనుక పాకైనా అద్దంలా తడతలలాడుతూ ఉండాల్సిందే ఎప్పుడు సాయంత్రం బ్యాంక్ నుంచి త్వరగా బయటపడి జోగిబాబు కొట్టు దగ్గర బైక్ ఆపాను కొట్లో ఎవరూ లేరు ధనలక్ష్మిని కేకేస్తే పాకలోంచి వచ్చింది మొహం ఎర్రబడి కాస్త వాచి ఉంది మొహం చిటపటలాడించుకుంటూ ఏమీమంటారండే అంది బుట్ట తీసుకుని కావలసినవి ఏరుతూ జోగిబాబేడి అన్నాను మామూలుగా యాడ చచ్చాడో విసుగ్గా అని ఆ ముండకాడికే పోయి సచ్చుంటాడు తారీఖు వచ్చిందిగా సొమ్ములు సమర్పించుకోవాలా పొయ్యి పేరెంటాలమ్మ తల్లికి కూడా ఇట్ట నెలకోపాలి మొక్కులు చెల్లించం పెద్దగానే గొణుగుతూ ఆకుకూరల మీద నీళ్లు చల్లింది గూగుల్ పే చేయనా చిల్లర లేదు ధనలక్ష్మి అదేదో నాకు తెలియదండే చిల్లర లేకపోతే రేపు ఇవ్వండి పర్లేదు మామిడికాయలు ఒకదాని మీద ఒకటి సర్దింది మర్నాడు లంచ్ టైంలో డబ్బులు ఇద్దామని కొట్టు దగ్గర ఆగినప్పుడు కొట్టు వెనక పాకలోంచి పెద్దగా అరుపులు తిట్లు వినబడుతున్నాయి నువ్వు దాని కాడికి పొయ్యావంటే నేను సచ్చినంత ఒట్టే మా రెక్కల కష్టం అంతా ఆ ముండకి దోచిపెడుతున్నావు నేను నా పిల్ల మట్టిగొట్టుకుపోవాలనా తిడుతోంది మొగుడిని నోర్ ముయ్యహె నువ్వు అరిచి గీపెట్టినా ఆవదం చెట్టుకు ఊరేసుకు సచ్చినా సరే నేను ఆడికి పోకుండా ఉండను డబ్బులు ఇవ్వకుండా ఉండను ఏ సత్త అవోసెయ్యి తెగేశాడు ఇట్టనే మాటాడు ఏదో ఒకరోజు నిజంగానే ఉరిపోసుకు సత్తాను బెదిరింపు ఓ అబ్బో చానా సూషన్లే ఇట్ట కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరు సావరు పక్కనోళ్ళని సంపేటైపు తల్లా నువ్వు నువ్వెట్ట సత్తావు పాకలోంచి బయటికి వస్తూ నన్ను చూసి యాండే మధ్యాహ్నాలు వచ్చారు నేతి బీరకాయలు వచ్చాయి చూసారా అట్టా నూనెలో వేయగానే ఇట్టా మగిపోతాయి లేత నవ్వాలనుకోండి పచ్చిమిరపకాయలు నువ్వులు వేయించి నేతి బీర పచ్చడి చేస్తే సావిరంగా కుండెడు బువ్వ ఊడ్చేయము ఇచ్చేసి వస్తుంటే యాండే మేడం గారు మీ ఆఫీసులో సబ్ స్టాఫ్ వసంతని కాస్త మా ఇటీలా ఇంటికో కొట్టుకాడికో రమ్మని చెప్పండి బాబా మా బాబయ్య కూతురేళండి ఫోన్ పగిలిపోయిందంట మా భావన కొడుకు ఉన్నయి ఊడ్చే రకమే కానీ కొనిచ్చే రకం కాదు నేనన్నా ఇకపోతే ఎట్టలే గాని పోనీ మెయిన్ రోడ్లో సింతసెట్టు పక్కనే ఉన్న షాప్ కాడికి ఏడింటికి రమ్మని చెప్పండి తలూపి గబగబా బండి తీశాను మేడం గారో మళ్ళీ కేకలు వెనక్కి చూశా పరిగెత్తుకొచ్చాడు గొంతు తగ్గించి మా అమ్మ ఉండే ఇల్లు తెలుసు కదండి ఇందిరాగాంధీనగర్లో మరీ రెండే గదులైపోయినాయి పక్కన ఇంకో గది కట్టి పైన కూడా ఇంకో రెండు గదులు వేయాలండి పెద్దదైపోయింది కాదండే పక్కన ఎవరన్నా ఉంటే మంచి శబ్బరా చూస్తారు కాస్త అద్దె తక్కువైనా మంచి మడుసుల్ని చూసి అద్దెకిచ్చుకుంటే ఏం చేద్దామంటావు కాస్త లోను కావాలండి కాగితాలు ఏవైనా కావాలంటే పెడతా తెచ్చి పొలం కాగితాలు పెట్టుకొని ఇస్తారేటండే జోగిబాబు తల్లి బంగారమ్మ ఇల్లు తెలుసు అటువైపుగా వెళ్తుంటే పచ్చటి వాకిట్లో చిన్న గేటు లోపలి నుంచి పనులు చేస్తూ కనిపిస్తుంది ఆ వీధిలో అడుగడుగున పచ్చని చెట్లతో పొదరిల్లులా ఉండే బంగారమ్మ ఇల్లు ఎవరినైనా కట్టిపడేస్తుంది ఇంటి పక్కనే ఉన్న కొద్ది ఖాళీ స్థలంలో ఇంటి ముందు డాబా మీద గేటు ముందు అన్నీ పూలే పచ్చగా మెరిసే చెట్లే ఒక్కతే ఇంత వండుకు తిని చేతనైన పని చేస్తూ హాయిగా బతుకుతున్న బంగారమ్మకి మనుషులు తోడుండాలని కొడుకుగా జోగిబాబు కోరుకుంటున్నాడు కానీ ఎప్పుడూ ఎవరితోనూ కబుర్లు చెప్తూ కనపడనే లేదా మనిషి తన తోటేమో తనేమో అన్నట్టుంటుంది అమ్మా ఈగోండి పెట్టుకోండి అంటూ ఎప్పుడైనా రెండు మూరల జాజిపూలో విరజాజులో ఇస్తుంది సాయంత్రాలు అటుగా ఇంటికి వెళుతుంటే లోను కావాలంటే చూడాలి మరి ఎంతొస్తుందో ఆ తోటంతా తీసేయడానికి ఒప్పుకుంటుందా మీ అమ్మ నువ్వు ఊళ్ళోనే అది దగ్గరలోనే ఉన్నావు కదా తోడు తోడంటావు అన్నాను ఆ తోటని తలుచుకుంటూ అట కాదులేండే నసిగాడు నేను డబ్బులు ఇవ్వటం కాదండే ఆవే డబ్బులు ఆమెకుండాల నా దగ్గరైనా సరే చేయి సాపకూడదండి పక్కన రెండు పైనో రెండు రూములేస్తే ఆ ఏరియా తెలుసు కదండి అద్దెలు పేలిపోతాయండి బాబా నెల తిరిగేసరికల్లా అమ్మ చేతిలో డబ్బులు పడాలండి మా ఖర్సులు పెరిగి నేను పాలి డబ్బులు ఇయ్యకపోయినా అమ్మ ఇబ్బంది పడకూడదండే ఒక పక్క ధనలక్ష్మి ఎవరి దగ్గరకో వెళ్తే ఊరుకోనని గొడవపడుతోంది ఎవరో ఉన్నారన్న మాట రెండే ఇళ్ళు ఉంటే ఖర్చులు పెరగవా మనసులో కోపగించుకున్నాను ధనలక్ష్మి మీద ఆపేక్షతో కానీ జోగిబాబు పర్సనల్ కాబట్టి అడగలేకపోయాను బ్యాంక్కి వెళ్తూనే వసంత కనబడింది నా డెస్క్ మీద ప్రింటర్ తుడుస్తూ జోగిబాబు చెల్లెలని పోలికలు చూసి కాదు ఆ వాగుడు చూసి కనిపెట్టేయొచ్చు జోగిబాబు చెల్లెలని తెలిసాక పోలిక తెలుస్తోంది జోగిబాబు చెల్లెలివట కదా వసంత నువ్వు నిన్న చెప్పాడు ఆయ్ అవునండే అన్నయ్య కొట్లోనే కొంటారా అండి కూరలతోవరు విశాలంగా నవ్వింది బిగించి వేసిన జడ స్టిక్కర్ బొట్టు కిందగా కుంకుమ రెండు చేతులకి డజనేసి మట్టి గాజులు బలమైన మనిషి అవును ఇదిగో ఈ ఫైల్స్ తీసుకెళ్ళి లోపల పెట్టి నీకు ఫోన్ కొంటాడట సాయంత్రం ఏడింటికి చింత చెట్టు కింద ఫోన్ల షాపు దగ్గరికి రమ్మన్నాడు మొహం చాటంత చేసుకుని నవ్వింది ఆయ్ అట్నే వెళ్తాలేండి లంచ్ టైంలో వచ్చి మాట కలిపింది మేడం గారు ఇల్లు కట్టడానికి లోన్ ఇప్పిస్తారా వాళ్ళమ్మకి ఇల్లు కట్టేయాలని తెగ తపన పడుతున్నాడండి మా అన్నయ్య నాకు చెప్పాడులే పొద్దున మా మేనేజర్ గారితో మాట్లాడాలి వాళ్ళమ్మ చాలా కష్టపడిందండి మేడం గారు ఇప్పటికైనా కాస్త సల్లగా కూర్చొని ఒక ముద్ద తిని టీవీ చూసుకుంటా హాయిగా బతికేయాలని మా ఎన్నకుందండి వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏంటి వసంత నీకు పెద్దమ్మ కాదు వసంత ఒక్క క్షణం ఆగి ఆయ్ అవి జోగిబాబు సొంతమ్మ కాదండే మా పెదనాన్న తెచ్చిపెట్టుకున్న మడిసి ఒక్క క్షణం అర్థం కాలేదు ఏంటి అనబోయాను గాని మెదడులో పడిన చిక్కుముళ్ళు విడిపోతున్నట్టు అయి ఆగిపోయాను వసంత అటు ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని కంఠం తగ్గించి అవునండి మేడం గారు బంగారమ్మని మా పెదనాన్న తెచ్చిపెట్టుకున్నాడు ఉండ్రాజవరం నుంచి ముగ్గురు పిల్లల్ని వదిలేసి లేచొచ్చేసింది వసంత గొంతులో ధ్వనించింది జాల చులకన ఆశ్చర్యమా అర్థం చేసుకోలేకపోయాను అవునా అవునండే అవి మొగుడు ఇసుక టాక్టర్ డ్రైవర్ అంట ఈవిడేమో కూరగాయల హోల్సేల్ మార్కెట్లో షాపు నడిపేదంట మా పెదనాన్నతో వచ్చేసింది వచ్చిన కాడి నుంచి మా పెదనాన్న తప్ప లోకమే తెలియకుండా బతికిందమ్మ మా తల్లి దండం పెట్టుకుంది పైకి చూసి దేవుడికో బంగారమ్మకో గాని మేము చిన్నపిల్లలం కదండి మాకు తెలవదు ఆమె వచ్చిందో ఎవరోనూ చుట్టం అనుకునేవాళ్ళం ఏరే ఇల్లు తీసుకుని అక్కడ పెట్టాడు ఆవిని మా పెద్దమ్మ చాలా గొడవలు పడింది కానీ ఆయన ఇడిసిపెట్లా డబ్బులన్నీ ఆవికి పెడుతున్నాడని బాగా తగాదాలయ్యేవి కొంపలో ఆవే ఈడ కూడా పెద్ద మార్కెట్లో షాపు పెట్టి రెండు సేతులా సంపాదించేది ఆవే పెదనాన్నోళ్ళకి పెట్టేది కానీ ఆయనేవి ఖర్చు పెట్టలే ఆవిడికి కాపరాన్ని ఇడిసిపెట్టి వచ్చిందని అందరూ చాలా సులకన చేసి మాట్లాడేవాళ్ళు అందరూ సరే మా పెదనాన్న కూడా తాగొచ్చి కొట్టేవాడు పిల్లల్ని వదిలి వచ్చినావంటే నన్ను వదిలిపోవటానికి ఎంత టైం పడుతుంది నీకు అనేవాడు కానీ మా జోగిబాబాన్నియ్య ఈ చాలా మంచోడేనండి అప్పుడు పదో క్లాస్ అనుకుంటా చదువుతూ ఉండేవాడు వాళ్ళ నాన్న మీద తెగ తిరగబడేవాడమ్మా బంగారమ్మని ఏవి అననిచ్చేవాడు కాదండి పెద్దమ్మా నువ్వు వస్తే వచ్చావు కానీ ఇట్టంటోడితోనా వచ్చేది నువ్వంటే వీడికి అసలు లెక్కుందా ఇష్టముందా అనేవాడు కోపంగా అట్టనమాక జోగిబాబు ఆయనకి నేనంటే ఎంతో అక్కర ఎంత ప్రేమో చెప్పలేను అనేది బంగారమ్మ ఏం ప్రేమమ్మ తల్లె ఆయన కోసం నువ్వు అందరినీ వదిలేసి వచ్చావా మరి ఈయన అంత ప్రేమ నీ నీకోసం అందరినీ వదిలేసి రావాలిగా వచ్చాడా నువ్వు గమనించుకో మరి ఆయన ఫ్యామిలీ ఆయనకుంది నీకే లేదు అసలు నిన్ను ఎన్నేసి మాటలు అంటున్నాడో వింటున్నావా పట్టించుకోవా ఈ మాట అన్నయ్య అనేసరికి పాపం అవి మొహంలో నెత్తురు సుక్క ఉండేది కాదండే ఇదిగో బంగారము మొగోడు అంతే ఆడి ఫ్యామిలీని డబ్బులు లేకో ఇష్టం లేకో వదులుకుంటాడు కానీ ఏరే ఆడదాని కోసం మాత్రం వదులుకోడు ఆడోళ్ళు ఇట్టాటి నా కొడుకులు చూపించేది ప్రేమ దోవ అనుకొని అన్నిటినీ వదులుకొని రావటం తో నీకు అసలు బుద్ధి లేదు ఇట్టా పోట్టాడేవాడు బంగారమ్మ అంటే ఇష్టంతోనే ఆమెని మా పెదనాన్న కొట్టినప్పుడల్లా ఈడు గొడవ చేసి ఇదిగో ఆమెకి ఇట్టా బుద్ధి చెప్పేవాడు తిట్టేవాడు మా పెదనాన్న పెద్దమ్మ పోయి పదేళ్ళు పైనే అయింది ఆయన పోయినప్పుడు బంగారమ్మనే శవం కాడికి కూడా రానికపోతే జోగిబాబే అడ్డం పడి ఆమెని తీసుకొచ్చాడు ఆవి కూడా మా అమ్మే అని ఆ తర్వాత ఆమెని కనిపెట్టుకుని ఉన్నాడండి మా అన్నయ్య మా వదిని కూడా తెగ తిడతాదండి బాబు ప్రతి నెల డబ్బులు ఇస్తాడని గొడవ పడతాది కానీ మా జోగిబాబు వింటేనా ఆడదాని కష్టం తెలిసిన మడిసండి ఆడు మా ఆయన గోరు పేకాటని కోడిపందాలని ఊళ్ళు పట్టుకు తిరుగుతారండి ఏమంటాం చెప్పండి మేడం గారు మగాడు కదా పోట్లాడి పోట్లాడి ఇసుగేసిపోయిందండి బాబా మా అన్నయ్య నెలకోసారి సుబ్బరాయుడు కోట్లో నెలకోసారి సరుకులు పంపిస్తాడండి మూడు రోజుల పాలి కూరలు కూడా వసంత కళ్ళు గర్వంతోటో సంతోషంతోటో మెరుస్తున్నాయి కొంచెం తడిగా చల్లిన పచ్చని వాకిట్లో తెల్లని పద్మాల ముగ్గు దానిమీద మూడు గొబ్బెమ్మలు గుమ్మడి పూలు తురుముకుని గొబ్బెమ్మల చుట్టూ బియ్యం సజ్జలు చల్లి ఉన్నాయి మూడు పిచ్చుకలు వాలి వాటిని ఏరుకు తింటున్నాయి మందార చెట్టు నుంచి వాడిపోయిన ఆకులు తీసేస్తోంది బంగారమ్మ వృద్ధాప్యంతో వడలిపోయిన చేతులకు రంగు రంగుగలిసిన ఆర్టిఫిషియల్ గాజులు లోపలి నుంచి రెండు టీ గ్లాసులతో వచ్చాడు జోగిబాబు ఆ ఆనపకాయలు కోసేయకపోయావా బాగా లావుగానే దిగాయిగా ముదిరితే ఎవరూ కొనరు కొనేవాళ్లంతా మహాముదుర్లు గిల్లి చూసి గోరు దిగకపోతే ముదురంటారు మన కొట్లో సొరకాయల నిండా వాళ్ళ గోరుగిచ్చుళ్ళే నాకు తెలిసలేరా బాబా అవి ఇంకా ఊరతాయి అయ్యి హైబ్రిడ్ కాయలు కాదు కోపుగా లేవు చూసినావా గుండ్రూటిగా ఉన్నాయి ఇంకా గింజ కూడా పట్టలేదు మొన్నొక రోజు కూరలు లేక ఒక కాయ కోసినాను నాను పులిసెడదామని నాకు చాసో కథ ఒకటి గుర్తొచ్చింది కూరలు లేకపోతే ఒక కేకేయవా నువ్వు ఇప్పుడు ఇంట్లో పంట పండించి కానీ తిన్నని పంతం పట్టినావా ఏంటి గయ్యిన లేచాడు ఓ అని అరసేయకు మరి మంచి నేల నాలుగు కూరగాయలు కాస్తే మనసుకు బాగుంటుంది ఆ పక్క చూడు ఆ దొండకాయలు నేను కొయ్యలేక ఇసుగు పుట్టి కుమారిని కేకేసినాను కోసుకు పొమ్మని నీ కొట్లో నుంచి తెచ్చుకోవడానికి నాకేమన్నా బెరుకా ఇంట్లో కూరలు పండుతుంటే కొట్లో తెచ్చుకోమంటాడమ్మా పిల్లడు ఒక కాలు కింద పెట్టి బండాపి ఆ తల్లి కొడుకులు ఇద్దరినీ చూస్తున్నాను సడన్గా నన్ను చూసిన జోగిబాబు మేడం గారు ఇదిగో మీరైనా చెప్పండి మా అమ్మకి ఆనపకాయలు కొనాలంటే గిచ్చి చూస్తారా చూడరా బంగారమ్మ లోపలి నుంచి ఒక పెద్ద కవర్లో బంతిపూలు తెచ్చి ఇచ్చింది నవ్వు మొహంతో ఇంటికి లోను కావాలన్నావు కదా మధ్యాహ్నం బ్యాంక్కి రా మాట్లాడదాం బంతిపూల కవర్ బండి హ్యాండిల్కి తగిలించి ముందుకు కదిలాను మన మొహం మీద చిరునవ్వుకి రోజూ ఎవరో ఒకరు కారణమవుతారు నాకివాళ జోగిబాబు